एवरीवन अंदर एला उन्नारू मेमैते चाला चाला बागुन्नाम। सो वन मोर व्लॉग तो मे मुंदुकु अयिते वच्चेसानु। इदि वच्चेसि मा एनिवर्सरी डे व्लॉग अंडि। सो एप्रिल 7th ना तीसिन व्लॉग अन्नमाट। सो इंका मार्निंग लेवगाने फ्रेश अयिपोयेसि इंका इंट्लो मोत्तम इल्लु मोत्तम क्लीन चेसुकुनेसि देवुडिकि पूज चेसुकुंटुन्नामु। अंड भुवन फ्रेश अयितुन्नाडु अन्नमाट। सो ఇంకా పూజ రూమ్ మొత్తం కూడా క్లీన్ చేసుకునేసి మొత్తం పూలంతా డెకరేట్ చేసుకొని దీపం పెట్టుకునే టైంకి భువన్ వస్తాడు। ఇంకా ఇద్దరు కలిసి ప్రే చేసుకొని సరిపోతుంది అనేసి ఇలా అయితే అరేంజ్ చేసుకుంటున్నాం అన్నమాట నేను తీసియ ముందే। సో తను కూడా నాతో కూర్చొని ఈ రోజు పూజ చేయాలి అని చెప్పింది। దాని కోసమే ఇంకా మార్నింగ్ తనకు కూడా త్వరగా స్నానం చేపిచేసి ఇలా రెడీ చేసాను అన్నమాట। ఇంకా గ్రో అవుతుంది కదా హెయిర్ కాబట్టి అది త్వరగా డ్రై అవ్వదు కాబట్టి అలా తలకి క్లాత్ అయితే చుట్టాను। తనకు నచ్చిందన్నమాట అలా చూడడానికి చాలా పెద్ద పిల్లలాగా అయిపోయి నాకు బాగా హెల్ప్ చేస్తున్నట్లు అనిపిస్తుంది। సో ఇలా ఇంకా మొత్తం పూజ రూమ్ క్లీన్ చేసుకునేసి అక్కడ మొత్తం ఫ్లవర్స్ తో డెకరేట్ చేసుకుంటున్నాను అన్నమాట। మొత్తం నిండుగా పూలు పెట్టుకుంటే బాగుంటుంది కదా దాని కోసం ఇలా। सो इंक मొత్తం పెట్టుకునేసి దీపం అంతా పెట్టేసి మేం ప్రే చేసుకుంటే మళ్ళీ భువన్ వచ్చాక హారతి ఇచ్చేసి మొక్కున్నాక ఆ తర్వాత బయటికి టెంపుల్ కి వెళ్ళాలనేసి ఇలా త్వరగా త్వరగా అయితే చేసేసుకుంటున్నాను అన్నమాట మా యానివర్సరీ డే స్పెషల్। సో పూజరు మొత్తం అయితే రెడీ చేసి అలా పెట్టేసుకున్నాము। ఇంకా భువన్ వస్తే పూజ చేద్దాము అనేసి ఇది వచ్చేసి ఈసారి యానివర్సరీ గిఫ్ట్ చైన్। చాలా బాగుంది వేసుకుంటే డ్రెస్సెస్ కానీ సింపుల్ సారీస్ కూడా చాలా బాగుంది అన్నమాట। సో లాస్ట్ ఇయర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాం। సో ప్రతి యానివర్సరీకి ఏదో ఒకటి తీసుకుందాం అనేసి గుర్తుగా ఉంటుంది కదా అని ఇలా అయితే స్టార్ట్ చేసాం అన్నమాట। సో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం భువన్ కోసం। ఆ తర్వాత మొత్తం ఫినిష్ అయిపోతే కొంచెం త్వరగా టెంపుల్ కి వెళ్ళేసి అలానే ఇంకా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బైట్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేసి। సో ఇంకా ఫైనల్లీ ఇంకా భువన్ అయితే కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాడు। పూజ మొత్తం చేసేసాను కదా ఆల్మోస్ట్ ఇంకా హారతి ఇద్దాము అనేసి ఇద్దరు కలిసి హారతి ఇద్దాము అనేసి ఇలా చేస్తూ ఉన్నాము। ఇంకా ఇద్దరు అయితే సరిపోదు కదా ఇప్పుడు మాకు ఒక తోకు ఉంది కాబట్టి అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలన్నమాట నేను చేస్తా అనేసి। సో అలా ఇంకా పూజ అయితే అయిపోయింది యానివర్సరీ కాబట్టి ఫైనల్లీ 6 ఇయర్స్ అయితే సక్సెస్ఫుల్లీ హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది అన్నమాట। అండ్ ఇంకా అన్ని యానివర్సరీస్ ఇలా హ్యాపీగా జరుపుకోవాలనేసి కోరుకుంటున్నాను। సో ఇంకా యానివర్సరీ రోజు హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిది అనేసి ఇలా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నా అండ్ నన్ను చూసి ఇంక తీసే కూడా నేను కూడా చేస్తాను అనేసి తీసుకుంటున్నాను అన్నమాట। సో అలా హ్యాపీగా మేము ముగ్గురం చాలా హ్యాపీగా అయితే గడిపేశాం ఆ రోజు కూడాను। సో ఇంకా పూజ అంతా అయిపోయింది గిఫ్ట్ అనేది తెచ్చారు కదా సో అది తనే వేస్తే బాగుంటుంది అనేసి ఇలా వెయిట్ చేసి అయితే వేయించుకుంటున్నాను అన్నమాట। నేను వేసుకొని ఉంటే ఫస్టే వేసేసుకొని పూజ అంతా చేస్తుంటాను భువన్ కోసం వెయిట్ చేసి తనే గిఫ్ట్ చేశారు కాబట్టి తను వేస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా అనేసి అలా ఇంకా వెయిట్ చేస్తూ చైన్ అయితే వేయించుకుంటున్నాను అన్నమాట। సో ఇంకా చెప్పాను కదా ప్రతి యానివర్సరీకి ఇలా సాయిబాబా టెంపుల్కి అయితే వస్తామన్నమాట। సో ఇది దగ్గరగా ఉంది ప్లస్ ఇంకా సాయిబాబా టెంపుల్కి రావాలని ఎప్పుడు అనుకుంటాను కాబట్టి ఇలా సాయిబాబా టెంపుల్కి అయితే వస్తున్నాం ప్రతిసారి ప్రతిదానికి టెంపుల్కి వెళ్ళాం కాబట్టి బర్త్డేస్కి యానివర్సరీకి మాత్రం ఆల్మోస్ట్ టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాము। ఒకవేళ బర్త్డేస్కి మిస్ అయినా కూడా యానివర్సరీకి మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అన్నమాట ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలి అనేసి అయితే వెళ్తాము। లాస్ట్ ఇయర్ కూడా సాయిబాబా టెంపుల్కి వచ్చాను మీరు లాస్ట్ ఇయర్ వ్లాగ్ చూసినట్లయితే కూడా ఇదే టెంపుల్కి వచ్చాను అన్నమాట।
సో ఇంకా బాబా టెంపుల్లో కూడా పూజ అంతా అయింది. అలా ప్రశాంతంగా కూర్చుంటే ఎంతో పీస్ఫుల్గా ఉందన్నమాట, కామ్గా. సో ఇంకా పూజ అంతా కూడా అయిపోయింది కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్దాము అనేసి ఇలా బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసామన్నమాట. తీషాకి కాల్ సూప్ అంటే చాలా ఇష్టము, తను కారం ఉన్నా కూడా కొంచెం తినేస్తుంది అన్నమాట. సో అలా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా చేసుకొని కాసేపు అలా స్పెండ్ చేసి ఇలాంటి తింగర్ తింగర్ వీడియోస్ తీసుకునేసి ఆ తర్వాత లంచ్ డేట్. సో లంచ్ డేట్కి ఇంకొక అవుట్ఫిట్ అన్నమాట. సో ఇలా లంచ్కి వచ్చేసి ఆ తర్వాత వేరే ప్లాన్ ఉంది, యానివర్సరీ అండ్ వేరే గుడ్ ఫ్రైడే కదా, సో భువన్కి హాలిడే అన్నమాట. సో లంచ్కి వచ్చాము, ఎక్కడికి అంటే ఏబీసీ అనేసి. సో అక్కడ ఫుడ్ అయితే కూడా చాలా బాగుంది అండ్ ఎవరైనా డ్రింక్స్ ట్రై చేయాలన్నా కూడా అవన్నీ కూడా బాగుంది అండ్ ఎన్విరాన్మెంట్ లైక్ అంబియన్స్ అవంతా కూడా బాగుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మీరు తీసే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ అది ఆర్డర్ చేసాం. ఈ బర్గర్ ఇది వచ్చేసి చాలా క్యూట్గా చిన్న చిన్నగా భలే ఉందన్నమాట, అండ్ టేస్ట్ కూడా యమ్మీగా ఉంది. ఆ తర్వాత అంతా అయిపోయాక మేము చిత్తూరుకి బయలుదేరేసాం అన్నమాట. ఎందుకు అంటే యానివర్సరీ అండ్ ఎలాగో మాకు కొంచెం పని ఉందన్నమాట సండే. సో ఇంకా యానివర్సరీ ఈవినింగ్ ఏముందిలే ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అక్కడ అమ్మ మొత్తం డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పింది, ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదనేసి ఇలా అయితే బయలుదేరిపోయాము. సో అక్కడికి వెళ్ళినాక వ్లాగ్ ఏం చేయలేదు, ఇక్కడితో అయితే నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఇదండి మా యానివర్సరీ స్పెషల్ వ్లాగ్. మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.